రంగారావు మోతరాజు ప్రైమరీ ఎంపీ పూర్తి వివరాలు లేవు ఆయన పూర్తి వివరాలు ఇచ్చాడు మెయిన్ ఈ ముగ్గురు కాకుండా ఇంకా మిగతా ఇతరుల పేరు కూడా ఇచ్చాడు అవన్నీ కూడా మీకు కంప్లైంట్ కాపీ మీకు కూడా మీరు మీద్రో మరి ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతత నిలయం మరి లోగడ కూడా ఒక గొడవ జరిగినప్పుడు దెందులూరు నియోజకవర్గంలో ఎస్పీ గారికి వెళ్ళి స్వయంగా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది రౌడీ షీటర్లో ఆ దొమ్మిలో పాల్గొన్నారని చెప్పి మేము స్వయంగా కంప్లైంట్ ఇచ్చాం ఆయన చర్య తీసుకుంటారని చెప్పారు ఆయన చర్య తీసుకున్నటువంటి సంఘటనలు జరిగాయి కాదు మరి ఏదైతే రాత్రి జరిగిందో శివబాబు ఎక్కడికి ఎవరో ఒక రాజాగారు కొత్తపాక రాజాగారు మా తెలుగుదేశం పార్టీ నాయకుడు పిలిపిస్తే అక్కడికి వెళ్తుంటే వీళ్ళు అక్రమ మైనింగ్ బయటపడతాన ఉద్దేశంతో అక్కడ కాపలాకాశం కూర్చున్నారు ఎవరైనా అయితే రాత్రిపూటకి ఎవరో వైసీపీ నాయకులు ఉండే దొమ్మి చేసే దగ్గరికి ఎవరో రాకూడదన్నమాట అక్కడ దొమ్మి కాయడానికి అక్కడ నుంచుని ఈయన వెళ్ళేటప్పుడు ఆ జీపు దీనికోసమే వస్తుందని చెప్పి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు చంపిపోయారంటే ఇంతకంటే దారుణం ఎక్కడ ఉంది ఎక్కడైనా దౌర్జన్యం జరిగిందంటే అది వైసీపీ నాయకులు చేశారు ఎక్కడైనా అరాచకం జరిగిందంటే అది వైసీపీ నాయకులు జరిగారు ఏదైనా అన్యాయం జరిగిందంటే అది వైసీపీ అంటే కేరళ అడ్రస్ వైసీపీ కింద మారిపోయింది రాష్ట్రం అంతా కూడా ఎక్కడో ఉన్న కడప ఫ్యాక్షన్ నిజాన్ని ఇక్కడ చూపిస్తాం అనుకుంటే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో చెలవయ్యి అవి వాళ్ళు తెలుసుకోవాలి వైసీపీ నాయకులు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారు అని అంటే అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారన్న ఉద్దేశంతో ఉంటారు తప్పితే వాళ్ళు చేయడానికి దొమ్మికి తెలబడితే మేము కూడా దొమ్మికి సిద్ధమే అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాం ఏదైతే ఎస్పీ గారు ఆ రోజున హామీ ఇచ్చారో ఈ రోజున ఈ గొడవకి ప్రధాన కారణమైన దాంట్లో మళ్ళీ వాళ్ళందరూ కూడా ఉండటం జరిగింది ఈ ఫోటోలతో సహా ఉన్నాయి ఎస్పీ గారు వెంటనే వీళ్ళ మీద 307 మర్డర్ కేసు కట్టి ఏలూరు నుంచి ఎవరైతే వెళ్ళారో అంటే దీని అందరికీ కూడా ఒక మెస్ ఆయన ఈ అరాచక శక్తులందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు రాత్రి పూట వాళ్ళకి మందు బిర్యానీలు ఇస్తూ వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటున్నారు మరి కాబట్టి ఎవరైతే పని పాట లేదో ఇక్కడంతా కూడా వాళ్ళ దానికి బానిసలయ్యి దెందులూరు నియోజకవర్గం వెళ్తే మన గురించి ఎవరు పట్టించుకోరు కదా అని అనుకుంటున్నారు ఏలూరు వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటామని నేను హెచ్చరిస్తున్నాను లేకపోతే వాళ్ళు కూడా ఈ కేసుల్లో ఇరుకుని బయటికి రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా మీడియా ద్వారా అన్ని క్లిప్పింగ్ తీసుకోవడం ఉన్నాయి ఎస్పీ గారు ఆ క్లిప్పింగ్ తీసుకుని ఇమీడియట్ గా కంట్రోల్ లో ఉండాలంటే ప్రభుత్వం కనుక ఇటువంటి చర్యలు తీసుకోకపోతే మీరే ఇక్కడ ప్రజలందరూ కూడా దిశపోతారు ఎస్పీ గారు డిఎస్పీ గారు పోలీస్ వ్యవస్థల అందరికీ కూడా అక్కడ ఎవడ ఉంటాడో అక్కడ అక్కడ దాడి పిల్లలు సత్రుడు అని కూడా ఆ డైరెక్షన్ లో ఇక్కడంతా కూడా నడిచేస్తా ఉంది ఎట్టి పరిస్థితులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రభాకర్ నాయకత్వం ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబం కానీ ఇటువంటి అన్ని కూడా సైతం ఎవడ కూడా సిద్ధంగా లేదు దేనికైనా రెడీ ఉన్నాం మేమంతా కూడా దేనికైనా రెడీ ఉన్నాం ప్రజాస్వామ్యంగానే మేము అంతా చెప్తా ఉన్నాం కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టేసి మమ్మల్ని భయపెట్టాలని మీరు ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఈ ప్రయత్నాలన్నీ కూడా ఇక సాగం తప్పనిసరిగా శివబాబు మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి అందరి మీద కూడా తినాడు కేసు కట్టమే కాకుండా మైనింగ్ అది కాదు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోకూడదు అంతా కూడా గూగుల్ మ్యాప్లు అన్ని కూడా రెడీగా ఉన్నాయి 3.5 సంవత్సరాల క్రితం పోలవరం గట్టు మీద 8 లక్షల డిక్యుమెంట్లు ట్రావెల్ ఉన్నాయి ఈ 3.5 సంవత్సరాల్లో ఎంత ఖాళీ అయిపోయింది అదే చెప్పేస్తాయి ఎవడ ఒక్కడొక్కడ తప్పించుకోడు రాబోయే రోజుల్లో ఈ ఒక్క నియోజకవర్గమే కాదు పోలవరం గట్టున్నటువంటి వైసీపీ దొంగలంతా కూడా వైసీపీ మైనింగ్ దొంగలంతా కూడా బయటపడతారు రాబోయే రోజుల్లో ఎవరిని ఒకరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ మేము ఎంత చేస్తా ఉన్నాం ఇటువంటి చర్యలు కనుక మీరు దిగితే ప్రతి చర్యకు మేము సిద్ధంగా ఉంటాం పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు బాగా చూపించే మమ్మల్ని భయపెట్టాలని చేసే ప్రయత్నం వాళ్ళకు కూడా చెప్పండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళని మీరు భయపెట్టండి అసలు ఏమి లేకోకుండా హాస్పిటల్లో మా కార్యకర్త శివబాబును అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి మీరు వస్తే అతను చూస్తాకెళ్ళవరా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా లేకపోతే మీరు కేసులు పెట్టేవంటారా ఇంత అవమానం ఎక్కడైనా ఉందా ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా ఇదే కర్మ ఈ రాష్ట్రానికి ఇదే కర్మ ఈ దెందులూరు నియోజకవర్గానికి ఇదివరకు అయిపోయిన గట్లన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే ఈ వైసీపీ ఒక్కరు కానీ ఈ మైనింగ్ అధికారులు ముఖ్యంగా మైనింగ్ అధికారులు ఏ ఒక్క అధికారి కూడా రాబోయే రోజు దీన్ని తప్పుతారు మైనింగ్ అధికారులు అధికారులారా మీకు కూడా మేము అంతా కూడా అసెంబ్లీ చేస్తా ఉన్నాం మీ డ్యూటీ మీరు చేయండి తప్పు చేయకండి తప్పు చేస్తే రాబోయే రోజుల్లో పరిపాలన చేస్తా ఉంటారు మరొకసారి దెందులూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున వైసీపీ నాయకులు కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ మేము చేసే హెచ్చరిక కానీ విజ్ఞాపన కానీ ఒకటే మీరు ఏదైనా గొడవ పడాలనుకుంటే ఆ గొడవకు మేము కూడా రెడీ ఉన్నాం పోలీస్ వ్యవస్థకి చెప్పండి మీ చేతిలో ఉంది కదా ఒకరోజు అలా పక్కకి వెళ్ళమనండి ఎవరైంటో తెలియజేసుకుందాం మాకు మీరు పడతాం మేము మీకు పడతాం
ఇదేమి లేకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని చేతకాలి వాళ్ళని అడ్డుపెట్టుకుని మమ్మల్ని అంతా కూడా మీరు ఏదో అడగదక్కలుంటే ఇది జరిగే పని కాదని చెప్పి వైసీపీ నాయకులు కానీ ప్రభుత్వాన్ని కానీ హెచ్చరిక చేస్తూ ఏదైతే శివబాబు మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి ఎవరైతే ఇక నాయకులు నేను చెప్పని గుర్తింది కాకుండా ఎల్లూరు సంబంధించిన రౌడీ మ్యాచ్ కూడా 307 కేసు కట్టి తగు చర్యలు తీసుకొని రాబోయే రోజుల్లో మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారి యొక్క బిఏ శివబాబు మీద రాత్రి ఏదైతే ఉందో హత్యా ప్రయత్నం చేశారని వైసీపీ కొన్నారు. దాని గురించి పోలీసులు ఈ ప్రభుత్వానికి సొత్తులుగా వ్యవహరిస్తున్న తీరు పట్ల తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. మొన్ననే 3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటన కలబరి గేటు దగ్గర కానీ విజయరాయ సభలో కానీ వచ్చిన జనాన్ని చూసి వెంబేలెత్తిపోయిన వైసీపీ నాయకులంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఎవడో ఒకరిని చంపేస్తే తప్ప ఈ నాయకులు కానీ ఈ కార్యకర్తలందరూ కూడా భయపడనటువంటి ఒక దురుద్దేశంతో స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో అబ్బాయి చౌదరి యొక్క ప్రోత్సాహంతో ఎవరైతే ఈ గ్రామీణ దొంగలు ఉన్నారో ఈ మట్టి మాఫియా ఉన్నారో ఈ భూ బకాసులు ఉన్నారో వీళ్ళంతా కలిపి గత ఇరవై రోజులుగా ఇప్పటికే ఈ 3.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క దుర్మార్గుడైనటువంటి ముఖ్యమంత్రి యొక్క ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా పోలవరం గట్టి అనేది ఎక్కడా కూడా లేకుండా చేసేది జిల్లాలో. మరి ఇప్పుడు కొత్తగా 20 రోజుల నుంచి కూడా జరిగే కార్యక్రమం ఏంటంటే గట్టి అయిపోయింది. ఇప్పుడు భూమిలో కూడా తవ్వేస్తా ఉన్నారు. ఆ భూమిలో తవ్వితే ఏదైతే పోలవరం ఖాళీకి అటు ఇటు రిటైనింగ్ కట్టారో అది కూడా కుంగిపోయే ప్రమాదం ఉంది. ఈ పోలీసులకు పడతలా, ఈ మైనింగ్ అధికారులకు పడతలా, ఈ ప్రభుత్వానికి పడతలా, ఈ ప్రజాప్రతినిధుల యొక్క ప్రోత్బలంతో రాత్రి ఏదైతే సంఘటన జరిగిందో కేవలం ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరో చంపేస్తేనే వీళ్ళు భయపడతారన్న ఉద్దేశంతో వీళ్ళెవరూ కూడా ఏం చేయలే. రాత్రి జరుగుతుంది ఏంటంటే వాళ్ళు అక్రమంగా అక్కడంతా కూడా తవ్వేస్తున్నారు. బట్టి కొప్పాక సమీపంలో ఒక విలేజ్ సమీపంలో కొప్పాకలో వానికి ఈ శివబాబు బృందానికి అసలు సంబంధం లేదు. శివబాబు మరొక 3 మా నాయకులంతా కూడా ఆ పక్కన ఉన్నటువంటి రాజాగర్ అని మా నాయకుడు నేను బయటికి రావాలి ఊళ్ళోకి రావాలి రండింటే ఆయన తీసుకొస్తానికి వెళ్తుంటే కొప్పాక వంతెన సమీపంలో కాపు కాసి రాడ్లతో కర్రలతో కేవలం ఎవరినో ఒకటి చంపేస్తారు కానీ భయపడరు. మనం భయపడాలి, మన పని అయిపోయిందని చెప్పి వీళ్ళంతా కూడా ఒక దుర్మార్గమైనటువంటి గుర్తుతో శివబాబు మీద హత్యా ప్రయత్నం చేశారు. నిజంగా కూడా శివబాబు రాత్రి చనిపోవాల్సిన వ్యక్తి దేవుడు దగ్గర బతికడంతో రాత్రి ఇక్కడికి వచ్చి ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టారు. ఇక్కడ కరెక్ట్గా లేదు మళ్ళా మెరుగైన చికిత్స కోసం మళ్ళా అంటే మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ గుంటూరు హాస్పిటల్కి మార్చారు. దీనివల్ల ఏంటి, ఇక్కడ పోలీసులు చేసే పని ఏంటి, ఎస్పీ గారు డిఎస్పీ గారు మీరంతా కూడా ఈ యొక్క ప్రభుత్వానికి తొద్దులుగా మారిపోయారా, మీరు న్యాయాన్ని రక్షించరా, మైనింగ్ అధికారులు ఎక్కడున్నారు, ఒక్కరు కూడా దీనికి స్పందించరా, మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళందరికీ కూడా ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే దెందులు నియోజకవర్గం ఎవడనట్లా వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు కనపడుతుంది. వైసీపీ నాయకులు దెందులు నియోజకవర్గంలో ఏలూరులో ఎవరైతే 2-3 గ్రూపులు వైసీపీ మొగలు రౌడీ గ్యాంగ్లు ఉన్నారో ఈ రౌడీ గ్యాంగ్లంతా కూడా అబ్బాయి చౌదరి మెయింటైన్ చేస్తూ ఏదైనా చిన్న గొడవ వస్తే ఆ గొడవకు దెందులు 10 మంది ఉంటే మిగతా 90 మంది కూడా ఏలూరు నుంచి తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ మీద కూడా మేము గమనిస్తా ఉన్నాం. ముఖ్యంగా రాత్రి శివబాబు అనే వ్యక్తి మీద దాడి చేసిన వ్యక్తులు ప్రధానమైన వాళ్ళు ఎవరంటే శివ అనేవాడు, రంగారావు అనేవాడు, పోతురాజు అనేవాడు, వీళ్ళంతా కూడా అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆ కొప్పాకి సంబంధించిన వాళ్ళంతా వాళ్ళకి తోడు ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటప్పటికి ఏలూరులో ఉన్నటువంటి గోడాలంతా కూడా వచ్చేసి ఇక్కడంతా కూడా ఎంత దారుణం అంటే గాయపడిన శివబాబుని ప్రభాకర్ గారికి బియ్యని హాస్పిటల్ తీసుకొస్తే అక్కడికి ఆయన హాస్పిటల్లో పరామర్శిద్దాం వస్తే మా నాయకుని మీరు వెళ్ళిపోతారా, ఇక్కడి నుంచి మిమ్మల్ని లోనేమంటారా, మీరు వెళ్ళిపోతారా ఇక్కడి నుంచి లోనేమంటారా, మా కార్యకర్తనే మా నాయకుని ఒకరిని చంపేస్తే చంపడానికి ప్రయత్నిస్తే అతను హాస్పిటల్ తీసుకొస్తే అతను పరామర్శించడానికి కూడా రానివ్వకపోవడానికి కారణం ఏంటి, ఎస్పీ గారు సమాధానం చెప్పండి. లేదా ఒకరోజు మీరు నిజంగా కూడా ఇటువంటి చేసి ఉంటే ఒకరోజు వదిలేయండి, ప్రభాకర్ మనుషుల్ని ఆపేసేస్తాం ఒకరోజు వదిలేని పోలీసు వాళ్ళంతా కూడా ఎవరు తెలియచేసుకుంటారు అక్కడ ఒకరోజు అంతా కూడా పోలీసు అంతా కూడా పక్కకి వెళ్ళిపోండి, వాళ్ళకి మేము ఉంటాం మా కాళ్ళు ఉంటాం తెలియచేసుకుంటాం. ఇదే ఎంత గౌరవ ఎంత అవమానమా ఈ రాష్ట్రం, ఇదే కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న పెట్టారు ప్రాపరీ ఒక ప్రోగ్రామ్ ఇక్కడే ఇజ్రాయెల్ అని, మరి ఇదే కర్మ ఈ రాష్ట్రానికి, ఇదే కర్మ దెందులు నియోజకవర్గానికి,
ఇదే కర్మ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా పడే అయిపోవడానికి ఒకసారి ఇమీడియట్ గా ఎవరైతే శివబాబు మీద రాడ్లతో కర్రలతో కత్తులతో దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించారో శివబాబు ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో వాళ్లతో పాటు ఏలూరులో ఉన్నటువంటి ఈ రౌడీ ముక్కలు ఎవరైతే రాత్రి ఆశపడుతున్నారో వీళ్ళందరి మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల్సిందే త్రినాడు కేసు పెట్టాల్సిందే శివబాబు కనుక మా మీద తన దాడి చేయడానికి వెళ్తే ముగ్గురు వెళ్తారా వాళ్ళు యాభై మంది ఉంటారు అక్కడ వీళ్ళంతా డ్రైవర్ కాక ముగ్గురే ఆ రాజయ్య గారు అయినా నాయకుడు ఊళ్ళోకి వస్తాను నేను మీరు రంగరా అంటే అక్కడ తీసుకొస్తాకి వెళ్తాను తప్ప వాళ్ళ ఆపటానికి వాళ్ళ మీద దాడి చేయడానికి వెళ్తే చింత మన దేవుడు నియోజకవర్గంలో నగ్గురు వెళ్తారా ఈ మీడియా సోదరు కూడా అర్థం చేసుకోవాల్సింది కోరుతాను కావాలని 20 రోజులు కాదు మీ మీ మీడియా సోదరు కూడా విజ్ఞప్తి చేస్తాం సార్ మీరు కూడా సైట్ విజిట్ చేయండి పోలవరం కావాలి ఎవరైతే ఆ గట్లు భూమి తమేస్తారు కదా ఇప్పుడు ఇది వరకు గట్లు అయిపోయింది ఇప్పుడు భూమి పోయి గోతులు పెట్టి పోయి ఎక్కిపోతుంది ఏదైతే సిమెంట్ ఎలా రిక్రూట్మెంట్ చేశారో ఆ రిక్రూట్మెంట్ పక్క పడిపోతుంది ఇక్కడ మీరు కూడా విజిట్ చేసి మీడియా సోదరులు అందరూ కూడా బండారం బయటపడితే జరుగుతుంది చూసారు ఇప్పుడు వెళ్ళి మీరు వాస్తవం చూస్తే వాళ్ళు ఎందుకు కొట్టారని మీకు అర్థం అవుతుంది ఇప్పుడు ఏమో వాళ్ళ పాటికి వెళ్ళలేదు కదా అటు దారి వెళ్తున్నప్పుడు కొట్టారు మరి అటువంటిప్పుడు మీరు కూడా వెళ్ళి చూస్తే వాళ్ళు తవ్వుతున్నారు గోతులు కింద తవ్వేస్తారట ఇవన్నీ 20 రోజుల నుంచి అందరూ ప్రజలందరూ అనుకుంటున్నారు అలాగే మీడియా ద్వారా కూడా వస్తున్నాయి కొన్ని క్లిప్పింగ్లు వాళ్ళు ఏంటంటే దానికి కాపలా పెట్టుకున్నారు ఎవరైనా ఇదే వస్తారేమో ఇది బయటకు వెళ్ళరు కదా అనే ఉద్దేశంతో బయట పెట్టండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పు చేస్తే ఆ తప్పును తప్పుగానే చెప్పండి ఒప్పుగా చెప్పొద్దు అలాగే నాడు తప్పు చేస్తే ఆ తప్పు కూడా చెప్పండి అని మా దగ్గర